అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ టాగూర్ లో అంటే కోయిన్సిడెన్సా ఇది యాదృచ్ఛికం అనుకుంటా ఫస్ట్ మూవీ తేజ సజ్జా గారు ఉన్నారు అండ్ బాలులో తేజ సజ్జా ఉన్నారు అండ్ టాగూర్ లో తేజ సజ్జా ఉన్నారు తేజ సజ్జా గారి గురించి మన తర్వాత మాట్లాడుకుంటే అండ్ టాగూర్ ఎక్స్పీరియన్స్ టాగూర్ ఓ టాగూర్ ఇస్ ఆల్సో ఫన్ ఎందుకంటే నలుగురు పిల్లలు అది ఉంటారు కదా అందులో దట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్ ద షూటింగ్ అండ్ ఆల్ దట్ అండ్ అందులో కూడా కోయిన్సిడెంటలీ యాక్చువల్లీ టాగూర్ మూవీలో ద మెయిన్ కీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ నేను పడిపోతాను పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడే ఇవన్నీ తెలుస్తాయి హాస్పిటల్స్ లో ఇట్లా బిల్డింగ్ వేస్తున్నారు ఇవన్నీ సో ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ అంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సీన్లు హైలైట్ అని చెప్పుకుంటాకి టాగూర్ సినిమాలో యా డాక్టర్ హాస్పిటల్ సీన్ ఒకటి యా దట్ వాస్ వెరీ కోయిన్సిడెంటల్ యాక్చువల్లీ నేను చేయకూడదు అనుకుంటా సిన్ సంబడి ఎల్స్ వాస్ సపోజ్ టు డూ అండ్ అప్పటికప్పుడు డైరెక్టర్ వాస్ లైక్ లేదు తిని చేస్తేనే బాగుంటుంది అనుకుంటా వినాయక్ గారు తిని చేస్తేనే బాగుంటుంది అనుకుంటా అని చేయించాను అనమాట సో ఐ వాజ్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సీన్ దే జస్ట్ వచ్చి పడిపోవాలి ఇప్పుడు అని లైక్ పడిపోవడం ఏంటి నాకెవరు చెప్పలేదు బట్ దట్ వాస్ సచ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద మూవీ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు చిరంజీవి గారు ఇస్ ఫన్ ఆయన సలహాలు అలాంటి ఇలా చేయాలమ్మా సజెషన్స్ ఇవ్వటం అలా చేసి చాలా చాలా అంటే మా అందరితో ఒక్కదాంతో కదా అందరితో అలానే మాట్లాడేవాళ్ళు అండ్ ద వే హ్యూస్ టు టెల్ అస్ అండ్ ఒకవేళ మా సీన్స్ ఉండి ఆయనకి మా తర్వాత సీన్ ఉంటే హ్యూస్ టు పేషెంట్లీ వెయిట్ మానిటర్ దగ్గర వెయిట్ చేసి మేము ఏం చేస్తున్నాం అని చూసి మాకు చెప్పేవాళ్ళు ఇలా చేయకండి అలా చేయండి అలా చేసి ఇంకొంచెం కామెడీ పండుతుంది సో ఆయనకు అవసరం లేదు కదా మెగాస్టార్ చాలా సార్లు అంటారు చిరంజీవి గారి గురించి మాట్లాడితే హీఈస్ అ మెగాస్టార్ ఫర్ ఎ రీజన్ ఓకే లైక్ అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు ఇప్పుడు హీరోయిన్గా వస్తున్నారు నేను మీ సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉంటా మంచి 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 టేస్ట్లు ఉన్నాయి మీకు అండ్ జిమ్ వర్క్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అంటే చిన్నప్పుడు అంటే ఓకే కవ్య గారు సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి ఒక ఇంట్లో ఒప్పుకుంటారు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తుంది అంటే సమ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి సో అలా మీ ఫ్యామిలీ నుంచి మీకు అలాంటి ఏమైనా ఉన్నాయా దట్ వైఎమ్ వెరీ ఫార్చునేట్ అండి లైక్ వెరీ వెరీ ఫార్చునేట్ వెదర్ అది నా చదువు విషయంలో అవనివ్వండి నా చాయిసెస్ విషయంలో అవనివ్వండి ఏ రోజు కూడా మా పేరెంట్స్ నువ్వు ఇది చేయకూడదు నువ్వు ఇది చేయాలని నాకు చెప్పలేదు వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పింది ఏంటంటే నువ్వు ఏది చేసినా కంప్లీట్ మనసు పెట్టి చేయి లేదంటే చేయకు మానే బట్ చేస్తే మాత్రం బీ ఫుల్లీ ఇంటూ ఇట్ అండ్ అందుకే నేను చదువుకి గ్యాప్ తీసుకున్నా బికాస్ దే లైక్ లా అనేది కూడా ఇట్స్ వెరీ టఫ్ ఫీల్డ్ లైక్ జనరల్గా అంత ఈజీగా లా చేస్తా అంటే భయపడతారు సో పేరెంట్స్ లైక్ నువ్వు లా చేస్తా అంటే నువ్వు చేయి బట్ చేస్తే కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టి చేయండి అండ్ ఇప్పుడు కూడా నేను లా చేసి వచ్చాక ఇంకెవరైనా అయితే ఒప్పుకోరండి 5 ఇయర్స్ వెళ్ళి లా చేసి వచ్చో ఇప్పుడు వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తా అంటున్నావు ఏంటిది అని బట్ మై పేరెంట్స్ సెడ్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ నువ్వు చేయి కానీ కంప్లీట్ 200% డెడికేషన్తో చేయి అండ్ ఏ రోజు నాకు యాక్చువల్లీ బయట వాళ్ళు అడగడం తప్ప ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ మా ఇంట్లో లేదు ఎవరింట్లో కూడా ఉండకూడదు బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఐ అండర్స్టాండ్ దట్ ఇప్పటికీ కూడా సొసైటీలో అలానే ఉన్నారు ఆడపిల్లలు ఇది చేయకూడదు ఆడపిల్లలు అది చేయకూడదు బట్ మా ఇంట్లో దానికి దగ్గరగా కూడా ఏది లేదు అంటే ఆడపిల్లలు ఇది చేయాలి మగపిల్లలు ఇది చేయాలి అన్నది ఇట్స్ నాట్ దేర్ ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి దేర్ ఓకే